जय भीम ना पेर रंगनायकलु अडवकेट अनंतपुर 139 मंदी ఒక మహిళను రేప్ చేయడం నిజంగా తెలంగాణలో జరిగినటువంటి సంఘటన ఇది. మనం ఈ మృగాల మధ్య తిరుగుతున్నామా లేకుంటే మనుషుల మధ్య తిరుగుతున్నామా అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఈ రోజు మన దేశంలో ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో ఒక అమ్మాయిని దాదాపు 139 మంది 5000 సార్లు రేప్ చేయడం అనేది చాలా అసలు దుర్మార్గమైనటువంటి చర్య, చాలా మంది హేయమైన చర్య. ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయంటే ఎందుకు ఇక్కడ రాజ్యం నడుస్తూ ఉందా లేదా, ప్రజాస్వామ్యం అమల్లో ఉందా లేదా, చట్టాలు తన పని తను చేసుకోగలుగుతున్నాయా లేదా, ఎందుకు ఒక మహిళను అంత వైశాచిక ఆనందం పొందుతున్నటువంటి ఎంత వికృతమైనటువంటి విశృంఖలత్వం ఎందుకు ఈ విధంగా ఉంది అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, సినిమా యాంకర్లు ఉన్నారు, అదేవిధంగా చాలామంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక దొరల పాలనలో తెలంగాణలో ఒక దొరల పాలన నడుస్తూ ఉందా అన్నట్టుంది. అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ గారు ఎంతో నగరపాలిక ఎంతో మారనని చెప్పుకున్నటువంటి వాళ్ళు మీ మధ్య ఒక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి చర్యను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం, బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు. ఇంతటి బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఈ సమాజంలో పందులు కాసుకునేదానికి ఎరిగిలదానికి నీకెందుకే చదువు అని చెప్పి అమ్మాయిని దుర్మార్గంగా మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరం. ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి తత్వం. మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, ఎంత దుర్మార్గమైన చర్య! ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఒక అంత చదువు వరకు వచ్చినటువంటి ఆ మహిళను ఎంత విశృంఖలత్వం, ఎంత దుర్మార్గమైనటువంటి ఎంత చర్య జరుగుతుందో మనం గమనించాలని, సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్యను అందరూ ఖండించాలని చెప్తూ జై భీమ్, జై మూల నివాసి, నమో బుద్ధా.